కేసీఆర్ అనాలోచిత విధానంతో రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్ళిందని 4000 కోట్ల రూపాయలతో నీళ్లు అందించే అవకాశం ఉండగా మిషన్ భగీరథతో 40000 కోట్ల అప్పులు చేశారని ఎమ్మెల్సీ దాడిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఆయన నివాసంలో జీవన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న అధికారులకు ధర్మపురిలో 4 రోజులుగా నీళ్లు రావడం లేదు, ఖాన రావడం లేదా అని ఆయన డ్యూటీగా ప్రశ్నించారు. ధర్మపురిలో తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల పక్షాన్ని నిరసన వ్యక్తం చేయకుండా డీసీసీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను అరెస్ట్ చేయడాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తాగునీళ్లు కావాలని అడిగితే అరెస్ట్ చేస్తారు, ఇదేనా సుపరిపాలన అంటే అని ఆయన నిలదీశారు. తుమ్మట్టి హెట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాజెక్టును 100 మీటర్ల దిగువకు కాళేశ్వరం ప్రాజెక్టు 148 మీటర్లు నిర్మించేందుకు మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకున్నా ఎందుకు నిర్మించలేదని ఆయన నిలదీశారు. భగీరథ నీరు డబ్బా నుండి జగిత్యాలకు వచ్చేసరికి క్లోరినేషన్ 0 అవుతుందని అన్నారు. వాస్తవాలను గ్రహించి మీ తప్పును ఒప్పుకొని సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. Public representative, let it be officials also. Let it be officials also. Well, Dharmapuri niyojakavarga kendrame kaakunta municipal pattanam talapu godavari undadi. Ivela machine bagiratho tonu meer link chesindro. Gatamlo edaitundo rollavagu project kinda edaithe Birpur filter bed nundi ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా ధర్మపురి పట్టణానికి త్రాగునీరు అందింపు చేయడం జరిగింది. ఇలా మిషన్ భగీరథతో లింక్ చేసిన తదుపరి బీర్పూర్ ఫిల్టర్ బెడ్ ఏదైతుందో డీఫంక్షన్. ఎందుకు మేము భగీరథ నీరు దాగిస్తున్నాం కదా, దీని అవసరం ఏముంది? ఇవాళ పరిస్థితి ఏమైపోయింది? ఈ భగీరథ నీళ్ళు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో ఎప్పుడు తెలుస్తుంది? ఇవాళ మొత్తం నిన్న ధర్మపురి అంటే పట్టణ ప్రజానీకం ఎక్కడ ఏ ప్రాంతాల్లోనైతే త్రాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో వాళ్ళు నిరసనలు వ్యక్తం చేయాలనేటువంటి ఒక ఆలోచన చేస్తే మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ గారిని కరీంనగర్ లో అరెంజ్ చేసి కొడమేర పోలీస్ స్టేషన్ నుండి నిర్బంధించింది. ఆయన కరీంనగర్ లో అరెంజ్ చేసి ఇంటి దగ్గర కొడమేర పోలీస్ స్టేషన్ నిర్బంధించింది. స్థానికంగా మున్సిపల్ కార్పొరేటర్స్ అందరినీ కూడా ధర్మపురి కాంగ్రెస్ పార్టీ చెందిన వాళ్ళని అందరినీ కూడా అరెస్ట్ చేసి స్టేషన్ నిర్బంధించి అంటే త్రాగడానికి గుక్క నీళ్లు కావాలని అడిగితే ప్రయత్నం చేస్తే మీరు ఏదైతుందో నిర్దాక్షిణ్యంగా ఏదైతుందో అరెస్ట్ చేసి స్టేషన్లో నిర్బంధిస్తారు. ఇది సుపరిపాలన, ఇది సుపరిపాలన. ఆశ్చర్యమే చెప్పంటూ నేను ముందే కిందికి తీసుకుపోతున్నాను. రెండవది మిషన్ భగీరథ. వీళ్ళు మీరు ఏదైతుందో డీసెంట్రలైజేషన్, వీళ్ళు ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం డీసెంట్రలైజేషన్, అధికార వికేంద్రీకరణ అనే లక్ష్యంతో మీరు పాలన కొనసాగిస్తున్నారని చెప్పని పేర్కొంటూ వీళ్ళు త్రాగునీటికి సంబంధించి సెంట్రలైజేషన్ కేంద్రీ వీళ్ళు మీకు ఏదైతుందో ప్రాజెక్టులతో పుష్కలంగా నీరు లభించబోతుంది, వీళ్ళు మిషన్ కాకతీయతో ఏదైతుందో చెరువును పునరుద్ధరింపజేసిండ్రు. మీరు చెప్పిన మాటలే, ప్రాజెక్టులతోనే పుష్కలంగా నీరు పొందబోతున్నాం, మిషన్ కాకతీయతలు చెరువులు కుంటలన్నీ పునరుద్ధరింపజేసినాం, భూగర్భ జల మట్టం పెరిగొచ్చి త్రాగునీటి కొరకు ఏదైతుందో ప్యూరిఫైడ్ వాటర్ కావాలి, త్రాగునీటి కొరకు ప్యూరిఫైడ్ వాటర్ కావాలి. ప్యూరిఫైడ్ వాటర్ ఊరికి ఒక వాటర్ ప్లాంట్ పెట్టవయా? వీళ్ళ గ్రామాలలో ఈవెన్ పట్టణాలలో మన వినియోగించే త్రాగునీరు ప్రతి ఒక్కరు కూడా ఇంక్లూడింగ్ మీ మరి మంత్రి గారి భగీరథ తాగుతుండ్రు నాకు తెలియదయా? ఎక్కడ ఏదైనా ఊళ్ళో టీఆర్ఎస్ కార్యకర్తలు తాగుతుండ్రు నాకు తెలియదు. భగీరథ ఊరి ఒక ఫిల్టర్ ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ పెడితే ఎంత ఖర్చు వస్తుంది? 10 సాధారణంగా 5 లక్షలు వస్తుంది. నీకు 5 ఎక్కువ పెడుతుంది, 10 లక్షలు పెట్టుకున్నావు. ఐఎస్ఐ ట్రేడ్ మార్క్ అంటో ఇంకేమంటో అని 10 లక్షలు పెట్టుకున్నావు. ఒక 10,000 గ్రామాలు 10,000 ప్లాంట్ ఏర్పాటు చేస్తే 10 లక్షలకు ఒకటి చొప్పున 1,000 కోట్ల ఎంత ఖర్చు వస్తుంది? నీకు వాటర్ పంపింగ్ సిస్టమ్ డెవలప్ చేయడానికి ఇంకొక 1,000. లెట్ ఓపెన్ వెల్స్ డీపెనింగ్, లెట్ బోర్ వెల్స్ అదనంగ బోర్ వెల్ ఏర్పాటే కానీ అవి ఒక 1,000 కోట్లు ఎంత అవుతుంది అన్న? 2,000 కోట్లు. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్ కోరుతున్నట్టయితే అదొక 2,000 కోట్లు. అంటే 4,000 కోట్లతో ఏదైతుందో రాష్ట్ర ప్రజానీకానికి ఏ విధమైన ఆటంకాలు లేకుండా త్రాగునీటి సదుపాయం కల్పించే అవకాశం ఉండగా ఇప్పుడు ఎవడన్న ఫ్రీ మనకు జగిత్యాల పట్టణానికి తలాపుకి ఏదైతుందో కాకతీయ కెనాలు ఉన్నాయి. జగిత్యాల పట్టణానికి తలాపు కాకతీయ కెనాలు ఉన్నాయి. మన సంవత్సరాంతం ఏదైతుందో నీటి లభ్యత పొందే అవకాశం గడిచిన 2 దశాబ్దాలకెళ్ళి నా అనుభవం చెప్తున్నాయి. గడిచిన 2 దశాబ్దాలకెళ్ళి ఇవాళ
ఎగువ కాకతీయ కెనాల్ నుండి ఎదుగుతుందో ధర్మ సముద్రానికి గ్రావిటీ ద్వారా తెచ్చుకొని ఫిల్టర్ పెట్టి సిస్టమ్ ఉన్నది ప్యూరిఫై చేస్తున్నాం ఆలంతో ప్యూరిఫై చేస్తున్నాం జగ్జల్ పట్ట నీరు ఆల్మోస్ట్ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పట్టణాలన్నింటికి కూడా పచ్చగొస్తుంది ఊరుల డిమాండ్ ఏంది మే బట్టలు ఉతుకుంటాం మంచి దగ్గర మాకు ఆ నీళ్ళు వద్దు మాకు బాయిల నీళ్ళు కావాలి ఈ కన్న ముందు నీళ్ళు బాయిల నీళ్ళు బాయిల నీళ్ళు కన్న ముందట్టి సరే తాగడానికి అయితే అట్లా ఇట్లా ఎట్లయినా కానీ డబ్బా నీళ్ళే తాగడానికి అయితే అట్లా ఇట్లా ఎట్లయినా డబ్బా నీళ్ళే పిల్లలు భగీరథ అనే నెపంతో నిదిస్తుందో రాష్ట్రాన్ని 40,000 కోట్ల అప్పులు ఉబిలిగినట్టు 4,000 కోట్లతో అయ్యే పని 4,000 కోట్లతో అయ్యే పని 40,000 కోట్ల అని చెప్పంటో 40,000 కోట్ల ఏంది రాష్ట్రం ఇందుకే తెలంగాణ కోరుకున్నది ఉన్నదంటే ఉల్కు ఏ జీవనుడు ఏదంటే మాట్లాడుతున్నాడు ఎవరి నోటికి అడ్డు లేదు అదుపు లేదు నేను మాట్లాడేది తప్పుండి చెప్పుండే నేను మాట్లాడేది తప్పుండి చెప్పండి అంటే సరి చేసుకుంటా నాకు ఆ వికెట్ ఉన్నది నాకు సరి చేసుకునే వికెట్ ఉన్నది కాదంటే మీరు సరి చేసుకోండి నేను మాట్లాడింది మీకు అరే బాబు జీవనుడు వాస్తవం చెప్పిండు ఆయన అనుభవంతో చెప్పని నీకు ఎప్పుడైనా తోస్తుందో దాన్ని మీరు సరి చేసుకుని తప్పే ఉంది అంట ఇప్పుడు డబ్బాకి వెళ్ళి వచ్చే నీళ్లు నెలకు 4 సార్లు బ్రేక్ డౌన్ వస్తుంది నెలకు 4 సార్లు బ్రేక్ డౌన్ కానీ రికార్డు ఉంటుంది ఎన్నిసార్లు బ్రేక్ డౌన్ వచ్చింది అనేది ఒక్కసారి ఒక కాడ బ్రేక్ డౌన్ వచ్చింది కోట్ల కాడ అంటే మొత్తం నీళ్ళు పంపింగ్ బంద్ ఇప్పుడు ధరపులు జరిగింది ఏంటంటే డబ్బాకడ బ్రేక్ డౌన్ వచ్చింది డబ్బాకడ బ్రేక్ డౌన్ వచ్చింది వీళ్ళు వేరే ప్రత్యామ్నాయ నీటి సదుపాయం లేదు 4 రోజులు బంద్ ఉన్నది మరి వాడి వాడు ఏం తాగాలి అంటూ ఏం తాగాలి ఏం స్నానాలు చేయాలి ఏం బట్టలు ఉతుకోవాలి ఏం గిన్నెలు తోముకోవాలి అవే మినిమం నీడ్ అండ్ నెసెసిటీ కదా తాగడానికి నీళ్ళు కొనుక్కుంటుండు ఈ ఉన్నది మాట నిరసన వ్యక్తం చేస్తాం మేము ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం అని అంటే అరెస్ట్ చేసి స్టేషన్లలో నిర్బంధిస్తారు ఇదే దశాబ్ద ఉత్సవాలు టూకే రన్ అంటే ఏందే డీజే పెట్టుకొని ఎవరు డాన్సులు చేస్తారు టూకే రన్ అంటే ఏంటి అడుగుతున్నాయి ముందుగా డీజేలు పెట్టుకొని డాన్సులు చేసి ఎగురుడు అని చెప్పండి ఎగురు సంతోషం తెలంగాణ సంబరాలు చేసుకుందాం నేను కూడా మీతో నేను వస్తా కానీ తాగడానికి నీళ్ళు ఇవ్వనే నువ్వు ఎక్కడ ఎగురుతున్నావు అక్కడ తాగడానికి నీళ్ళు అనేది కూడా నీకు స్ఫూర్తి లేదు వీళ్ళు ఎక్కడైతే ఎగిరిండ్రో ధర్మపురి టౌన్ లో ఆడ తాగడానికి నీళ్ళు తిన్నావు ఏం రాజ్యము ఏంది అంటుంది ఏమైంది అది కాళేశ్వరం 120 అయింది 240 లక్షలు అయింది కదా యాదాద్రి పవర్ ప్లాంట్ వీళ్ళ రాష్ట్ర పునర్విభజనలో కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం వీళ్ళ తెలంగాణ ప్రాంతం ఎదుగుతుందో వ్యవసాయంగా విద్యుత్ పై ఆధారపడ్డటువంటి రాష్ట్రం విద్యుత్ కు సమస్యలు ఎదుర్కోకూడదనే భావనతో ఎదుగుతుందో రాష్ట్ర పునర్విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం మోపుతూ రాష్ట్రంపై ఏ విధమైన ఆర్థిక భారం లేకుండా ఎన్టీపీసీ ద్వారా 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన చేసే విధంగా ఒప్పందం కుదురుస్తే ఇంతవరకు ప్రోగ్రెస్ కేవలం 800 × 2 = 1,600 × 2 = 1,600 ఎప్పుడు లింక్ అవుతుంది రేపు లింక్ అవుతుంది ఎల్లుండి లింక్ అవుతుంది తెలియదు కూడా ఇంకా 2,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన సంబంధించి ఇంతవరకు అతి లేదు సరే నువ్వు మోడీతో పంచాయత్ ఇప్పుడు ఏదో నడుతుంది అది నడుతుందో నడుతుందో దేవునికి ఎంత ఓ పూట ఇటు రాత్రో పూట అటు రాత్రం 19, 20 కలిసి ఉన్నారు కదండి టిల్ 19, 20 టిల్ 2020 అలాయ్ బలాయ్ కదా టిల్ 2020 అలాయ్ బలాయ్ నువ్వు అలాయ్ బలాయ్ ఉన్నప్పుడు ఏదైతే ఉందో ఈ ఎన్టీపీసీ 4 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన దాని నిర్మాణం ఏదైతే ఉందో నువ్వు పూర్తి చేసుకుంటే ఈ సమస్య ఉండదు కదా అది ఏం చేసిండో వీళ్ళు 40,000 కోట్లతోని యాదాద్రి పవర్ ప్లాంట్ 40,000 కోట్లే ఇప్పుడు 15 అవుతుంది ఇంకా 4 ఏళ్ళే రాసుకో చెప్తాడు అచ్చాక అచ్చే చెప్తాడు అది వేరు విషయం మంత్రిమండలం రాదు అదే ఇదే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయనకు 2 పాత్రలు ఉన్నాయి ఒకటి ఉద్యమ పాత్ర ఒకటి ముఖ్యమంత్రి పాత్ర ఎందుకంటే మీరు చదువుకున్నప్పుడు నాటిటీ ఉండే వాడు రాత్రి అది ఉంటుండే దినంలో ఒక రూపం ఉంటుండే అదే మీరు చదివినారే అది ఇంగ్లీష్లో ఉండే ఒక నవల సరిపోదు అపరిచితం అని 2 రూపాలు ఉన్నాయి ఒకటి అపరిచితం ఒకటి ఉద్యమ రూపం ఇంకోటి పాలన రూపం ఇదే మనిషి పెద్ద మనిషి కాళేశ్వరం 120 భగీరథ 40 యాదాద్రి 40 2 లక్షల కోట్లు ఇవాళ ముఖ్యమంత్రి గారి సరైన కమిషన్ అని అన్నా అంటే నేను రుజువు చేసుకోవడం సాధ్యం కాదు
ఆడి జీవన్ ఏదైనా మాట్లాడతాడు నీకు కమిషన్ తీసుకుంటున్నా నేను ఏం ఆధారం ఉందా నేను చెప్తున్నా నాకు ఏం ఆధారం ఉందా ఆలోచన విధానం అయితే తప్పు కదా ఒక ముఖ్యమంత్రిగా పాలన పరంగా నువ్వు తీసుకున్నట్టు ఒక తప్పుడు నిర్ణయంతో ఈ రాష్ట్రాన్ని 2 లక్షల కోట్ల అప్పులో బిలుగు నెట్టిన అంటే ఇప్పుడు ఇది ఆయన చెప్పండి నేనేమన్నా రెండు ఆయన అన్నాడు కదనే చర్చ అనేది ఆయననే అది ఎట్లా సాధ్యమైతే అనేది ఆయననే నువ్వు అట్లా కాదు పత్రికే ముఖంగా అంటే అట్లే సై కాదు నేను అంత కూడా సిద్ధం ఉన్నాను నిజంగా చెప్పేది ఎందుకంటారు నీ కథ అంతా ఇప్పుడు చెప్పిన కథ అంత ఎందుకే అల్టిమేట్ గా నిర్ణయితలు ఏదైతుందో మీరే అల్టిమేట్ గా నిర్ణయితలు మీరే కానీ చీరవేయడంతో పాటుగా వాస్తవాలు వెలికి రావాలి వెలికి రావాలి లెట్ యూ పుట్ ఫోర్త్ ఎనీ సబ్జెక్ట్ లెట్ యూ పుట్ ఫోర్త్ ఎనీ సబ్జెక్ట్ ఇన్క్లూడింగ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఆల్సో ఇన్క్లూడింగ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఆల్సో అని చెప్పి నేను ముందు ఆయన రోల్ ఆఫ్ చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి రోళ్ళవాగు అనేది ఒరిజినల్ గా రాజుల చెరువు రాజుల చెరువు ఎస్ఆర్ఎస్టీ ప్రాజెక్ట్ నిర్మాణ దశలో ఏదైతుందో దాన్ని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా రూపొందింపచేసి పూర్వ సారంగాపూర్ మండలం బీర్పూర్ ప్రాంతం ధనపూరి మండలానికి సాగునీరు అందిపేయడానికి దాన్ని నిర్మాణం చేసిండ్రు రోళ్ళవాగు నిర్మాణం చేసింది ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రోళ్ళవాగు నిర్మాణం చేసింది ఏదైతుందో వీళ్ళు కేసీఆర్ గారు వచ్చినగా కాదు రోళ్ళవాగు ప్రాజెక్టు నిర్మాణం చేసింది ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా నిర్మాణం చేసింది 0.25 టీఎంసీ నిల్వ సామర్థ్యంతో మోడర్నైజేషన్ అనే నెపంతో దాని ఒక్క టీఎంసీ పెంచాలనేటువంటి ఒక భావనతో 60 కోట్ల మంజూరు పొందిండ ఇలా 130 కోట్ల 60 కోట్ల మంజూరు పొంది అంచనా విలువ ఎంత అయింది రెట్టిపోయింది ఎప్పుడు 2015 ఇప్పుడు ఎక్కడ ఉన్నాం 23లు ఉన్నాం అంటే ఎనిమిదేళ్ళు గడిచిపోయింది కదండి అంత 100 కోట్ల ప్రాజెక్ట్ నిర్మాణం చేయడానికి 8 ఏళ్ళనే ఈ మరి నీ ప్రోగ్రెస్ ఏందో నాకు కనబడతలేదు నీ ప్రోగ్రెస్ ఏందో ఇవాళ ఇంతవరకు ఏదైతుందో అదనంగా నువ్వు ఒక్క ఎకరానికి ఆయ కట్టించవా ఆనాడు 0.25 టీఎంసీ నిల్వ సామర్థ్యంతో ఉమ్మడి రాష్ట్రంలో రోళ్ళవాగు కింద సాగు చేయబడ్డ విస్తీర్ణానికి అదనంగా నువ్వు ఎకరం ఈ ఎకరం బాధించిన అని చెప్పి చెప్తే చెప్పుకోండి అని చెప్పాను అధికారులు ఆ గట్టి మీద మళ్ళీ మేము ఉద్యమించి మొత్తం పరిసర గ్రామ రైతాంగం అందరం కూడా ఉద్యమించి ఏదైతుందో ఒత్తిడి చేస్తే ఆ ఏసైకి ఆ మాత్రం నీళ్ళొచ్చింది చెప్పాను ఇది అందరి సాక్షి ఈ మరి ఆయన కాంగ్రెస్ ఏం చేసిందో మరి ఆయన ఇక్కడికి ఎన్నడ వచ్చిండు ఆయనకి ఏమేరు కదా రోళ్ళవాగు మరి పక్కన ఉంటున్నారో అని చెప్పద్దా ఆయనకంటే తెలియదు ఆయన వాస్తవం ఇక్కడికి ఎన్నడ వచ్చిండే 2009లో వచ్చిండు ధర్మపురికి ఎన్నడ వచ్చిండు 2009లో వచ్చిండు అంత అక్కడ పూర్వం హిస్టరీ అని తెలియకపోవద్దు ఒకసారి 2009 కంటే పూర్వం హిస్టరీ తెలుసుకొని మాట్లాడితే బాగు తెలియకుండా పక్క పంటున్న స్థానికులు ఉంటారు కదా వాళ్ళతో తెలుసుకొని మాట్లాడిపోయి నేను చెప్పిన రాజుల చెరువు అని చెప్పిండు ఆయన రోళ్ళవాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అని చెప్పిన ఎస్ఆర్ఎస్బి రికార్డ్స్ ఉన్నాయి ఎస్ఆర్ఎస్బి రికార్డ్స్ ఉన్నాయి ఇంకా నేను చెప్పేది చెప్పిన పురాగా చెప్పాలి చెప్తే కథ తోడుతుంది జైలు